నమస్కారం, టీవీ 11 తెలుగు వార్తలకి స్వాగతం. నా పేరు సాయి. న్యూస్ ఇన్ డీటెయిల్స్. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు డివిజన్లో నిజమైన వరద బాధ్యతులకు డబ్బులు అందకుండా టీఆర్ఎస్ లీడర్లు పంచుకుంటున్నారని నిలదీసినందుకు ఆ లెక్కలు తేల్చాల్సింది పోయి నాపైన అక్రమ కేసులు బనాయించడం ఎంతవరకు కరెక్టు అని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేవైఎం నేత ఆశిష్ గౌడ్ మండిపడ్డారు. పటాన్ చెరువు సీఐ అధికార పార్టీకి కొమ్ము కాస్తూ ఎమ్మెల్యే చెప్పినట్టుగా నాకు సంబంధం లేని విషయాలపై కేసు బనాయించారని దానిపై న్యాయ పోరాటం చేస్తానని అన్నారు. ఇప్పటికైనా వరద బాధ్యతుల కోసం పటాన్ చెరువు డివిజన్కు ఎన్ని డబ్బులు వచ్చాయి, ఎంత డబ్బులు పంచారని ప్రజలకు బహిరంగంగా చెప్పాల్సిన అవసరం ఎమ్మెల్యేకు ఉందని అన్నారు. పటాన్ చెరువులోని బంగారుగడ్డ భూములను సదరు ఫ్లాట్లు ఓనర్లను బెదిరింపు చేసి కబ్జా చేస్తున్నారని త్వరలో ఒక్కొక్కటిగా బయట పెడతానని ఘాటుగా స్పందించారు. నాపై ఇలాంటి ఎన్ని అక్రమ కేసులు పెట్టినా నేను భయపడేది లేదని, ప్రజల వైపే నేను నిలుస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ పార్టీ నేతలు పాల్గొన్నారు. బట్టలు చెప్పి ఎత్తుకుపోయారు. నేను అంత పాపం ఏం చేసిందమ్మా, నేను అడిగింది లెక్క, వచ్చిన పైసలు ఎవరికి ఇచ్చారు, బీదోళ్ళకి ఇవ్వలేవు అంటే మీరే స్టైల్గా ఫోటోలు పెట్టుకుంటుంది. ఎవడో ఆంపట్ అంటే నా మీద కేసు పెడుతుంది. అదేది ఇగో మీ ఈ అక్రమ ఎఫ్ఐఆర్ ఏదైతే ఫైల్ చేసిండ్రో ఆ ప్రిలిమినరీ ఎంక్వైరీ లేకుండా సెక్షన్ 500 ఎట్లా ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారు? ఒకటి, ఈ 153A సెక్షన్ నా మీద ఎందుకు పెట్టింది? నేను ఏ వర్గాన్ని ఏమన్నా, ఏ వర్గాన్ని ఏమనలే, ప్రజల పక్షాన మాట్లాడినా, ప్రజలే నా పక్షం అంతే. నేను ప్రజల మనిషిని, ప్రజలకు ఏ ఇబ్బంది వచ్చినా నేను సచినా సరే ఇట్లే చెప్తా, నువ్వు ఏ కేసు పెడతావో పెట్టు. మహిపాల్ రెడ్డి ఒత్తిడితో కేసు అయింది, ఆడ ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. ఎట్లా ఎఫ్ఐఆర్ ఫైల్ అవుతుంది క్రిమినల్ ఎంక్వైరీ లేకుండా? మీరు చేసే వాటి మీద అసలు దీని మీద మేము గవర్నర్కి లెక్కిస్తాం. దీని మీద అయితే ఇతనే ఈ విజయ్ అనేట ఆయనే నా మీద కంప్లైంట్ పెట్టాడు. ఆయనే చేయించుకుండి ఇది, మళ్ళా అందులో కూడా మా బీజేపీ వాళ్ళని తిట్టిండి, బీజేపీ కానీ అన్ని డివిజన్ల సంగతి ఏమో నాకు తెలియదు, కానీ మా డివిజన్ పట్టణ చీరలో మాత్రం కడుపుగా లేడుస్తున్నారు బీదలు. వాళ్ళ సొమ్ము తిన్నది కాక, వాళ్ళ సొమ్ము తిని యాటలు పోసుకొని మందు తాగి దావతులు చేసుకునే ఈ టీఆర్ఎస్ రాక్షసులు ఒకరు కడుపు కొట్టి ఎట్లా అంటే సైకో సాడిస్ట్లు ఉన్నారు. పక్కన బీదోడు ఉన్నాడు, ఇంట్లో 4 ఫ్లోర్ల బిల్డింగ్ ఉన్నాడు, 2 లక్షలు కొట్టేసి వానికి 2 రూపాయలు ఇవ్వకుండా పాపం ఏం లేనోనికి తిన్నారని నేను అడిగితే తినలేరు అనుకుందాం. అదన లెక్క చెప్పు, అవి చెప్పకుంటే ఈ కేసులా, ఈ కేసులకు ఈ అన్నిటికీ నేను భయపడటానికి కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ని కేసులు పెడితే అంత ఎక్కువ చెప్తా. మీ సీఐ గారు మీరు ప్రజలకు పనిచేయండి, గవర్నమెంట్ ఆఫీషియల్ మీరు, ఇట్లా వీళ్ళకు కాదు. ఎవరికైతే అన్యాయం జరుగుతుందో వాళ్ళని ఆదుకోండి. ఇట్లా అక్రమ కేసులు పెట్టి సెన్స్ లేని కేసులు, సెన్స్ లేదు. ఏదో సెన్స్ ఉంది సార్ దాంట్లో, చెప్పండి మీరు. సెక్షన్ ఏంది, నేను చేసిన గడబడింది, నేను అయినా గడబడి చేసిన, నా నా బట్టలు చింపి తీసుకుపోయారు వీళ్ళు, వచ్చిన ఆడవాళ్ళని కొట్టిరు, ఉల్టా కేసు నా మీద ఎట్లా పెట్టిరు? మీకు కేసు పెట్టే దమ్ము ఉంటే మినిస్టర్ హరీష్ రావు మీద పెట్టుండి, ఆయన పేరు వాళ్ళ పేరు ఓఎస్ల మీద పెట్టుండి, గలీజ్ గలీజ్ మాటలు తిట్టిరు దేవుళ్ళను వీళ్ళందరినీ. నిన్న జరిగిన ఈ సంఘటన గురించి, ఈ అక్రమ కేసులు ఏవైతే ఉన్నాయో ఇమీడియట్గా ఎత్తివేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. పోలీస్ వ్యవస్థనే కానీ ఇక్కడ ఉన్న వాళ్ళకి కానీ అందరికి కూడా, ముఖ్యంగా పోలీస్ వ్యవస్థ అధికారులకు కానీ వీళ్ళకి తెలియడం ఏంటంటే ఇమీడియట్గా కేసులు ఎత్తివేయాల్సిందిగా మేము భారతీయ జనతా పార్టీ 113 డివిజన్ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఫైల్ చేయడం జరిగింది 500 సెక్షన్ కింద, 501, 153 అంటే 500 అంటే డిఫమేషన్ గురించి, అంటే ఎలాంటి ప్రిమినల్ ఎంక్వైరీ లేకుండా ఏ రకంగా మీరు డిఫమేషన్ కేసు ఇస్తారు? 153 అంటే 153 అంటే ఏ అంటే ఇక్కడ ఏమైనా మత కలవలాలు జరిగినాయా, ఇంకేమైనా వేరే ఏమైనా 2 వర్గాల మధ్యలో యుద్ధాలు జరిగినాయా, ఏం జరిగినాయి? కేవలం వాళ్ళ వరద బాధితులకు, వాళ్ళ పాపం, వాళ్ళు ఇబ్బందులు పడుతున్న వాళ్ళ గురించి అడగనికపోవడం మేము చేసిన పాపమా? మేము చేసిన టీఆర్ఎస్కి అనుకూలంగా మాట్లాడుతున్నారు ఆ విషయం మాత్రం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటివి
ఇవా ఇలా ఇలా ఓన్లీ వన్ సైడ్ ఆలోచనలు చేస్తే మాత్రము ప్రజలన్నీ గమనిస్తున్నారు, ప్రజలు ఏమేమి జరుగుతూ ఉన్నాయో టోటల్ గా గమనిస్తున్నారు. ఇదే కాకుండా వాళ్ళు కేసు ఏమని పెట్టారంటే, మన విజయ్ కుమార్ గారు పెట్టారంట కేసు. ఏమేమి పెట్టారంట, ఆశీష్ గౌడ్ అకౌంట్లోకి వెళ్ళి ఏదో మా శాసనసభ్యుల్ని కానీ వాళ్ళ తమ్ముడిని కానీ ఏదో అగౌరవపరిచే విధంగా ఏదో పోస్టులు పెట్టారని చెప్పేసి వాళ్ళు అక్కడ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆశీష్ గౌడ్ యువసేన అకౌంట్, ఫేస్బుక్ అకౌంట్. అది ఏమంటారంటే, అసలు ఎవరో అభిమానులు ఎక్కడి నుంచి పెట్టిరో, అసలు ఏందో, అసలు ఆ ఏం జరిగిందో కూడా తెలియని పరిస్థితి. ఎవరు అభిమానియో ఏందో లేకపోతే మీరే పెట్టిర్రో, ఎవరికి తెలుసు, ఎవరు తెలియదు కదా. ఒకసారి ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత అప్పుడు ఆలోచించి ప్రూఫ్తో చేయాలి. కానీ ఏదో వాయిస్ మాట్లాడుతున్నాడు, గొంతు లేబడుతున్నాడు అంటే వాళ్ళని నొక్కేస్తారా, అడగొద్దా, అది అడిగే అధికారం లేదా ప్రజల పట్ల? నిలుస్తుంది బీజేపీ పార్టీ కానీ యువ నాయకులు కానీ ఖచ్చితంగా నిలుస్తుంది. అవసరమైతే ప్రాణాలు అడ్డం పెడతాం మెడల్ తెంపుకుంటాం వాళ్ళ కోసం. ప్రజల కోసమే మేము పనిచేస్తాము, ప్రజల కోసమే నిలబడతాము. ఎంత నొక్కాలని చూస్తే, గొంతును ఎంత నొక్కాలని చూస్తే ఇంకా రెట్టింపులుగా వాయిస్ రేస్ చేస్తాం. అదే కాకుండా వాళ్ళు డిఫమేషన్ అంటారు, ఏమంటారు ఇంకోటి ఏమంటారు, రెండు వర్గాలు అంటారు. రెండు వర్గాలు అంటే, ఇప్పుడు మొన్న మన జిల్లా మంత్రి గారు బండి సంజయ్ అన్న, మా రాష్ట్ర అధ్యక్షుడిని ఎలా బండి సంజయ్ అన్నప్పుడు మీరు కేసులు పెట్టలేరు మళ్ళా హరీష్ రావు గారిని అన్నప్పుడు అంటారు మా బండి సంజయ్ అన్న అని అంటారు. మరి పెట్టలేరు, మరి కేసులు ఆ రోజు పెట్టలేకపోయారు. మరి అక్కడ ఎందుకు అన్యాయ అంటే ఎందుకు ఆ డిఫరెన్స్ ఎందుకు చూపిస్తూ ఉన్నారు? అదే కాకుండా ఇప్పుడు వీళ్ళు డబ్బులు పంచుతున్నారండి మొత్తము నియోజకవర్గం మొత్తం డివిజన్లా. ఏ అధికారం ఉందని చెప్పి టీఆర్ఎస్ కార్యకర్త పంచుతానండి డబ్బులు? ఏ అధికారం ఉందని పంచుతాడు? ఇట్లా ఒక జిహెచ్ఎంసీ ఆఫీసు ఆఫీసర్ ఉండాలి, ఒక ఎమ్మెల్యేనా, ఏముందని ఈయన ఏ పది ఉందని చెప్పేసి అంటే ఏం అధికారం ఉందని చెప్పేసి ఇట్లా డబ్బులు పంచుతారు? బి విజయ్ కుమార్ ఇంకో ఆయన పోస్ట్ పెడతాడు, ఈయన జీవన్ ప్రసాద్ అంటే టీఆర్ఎస్ మైనార్టీ ప్రెసిడెంట్, ఆ బాబు పెడతాడు. అంటే ఏ అధికారం ఉందని పెడతారండి? అంటే ఇది ప్రజల సొమ్ము, ప్రజలు కష్టపడి చెమటో వచ్చిన డబ్బుతో వచ్చిన ట్యాక్సులతో పంచిన డబ్బు, ఇది ఏ రకంగా పంచుతారు? అట్లా కాదు, దాన్ని ప్రాపర్గా యాక్షన్ తీసుకొని ఇస్తాం. నాకు ఖచ్చితంగా ఈ బాధితులకు డబ్బులు వచ్చే వరకు మాత్రం ఖచ్చితంగా మేము ఫైట్ చేయడం జరుగుతుంది. అదే కాకుండా గడిచిన 6 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ పార్టీలే అధికారంగా ఉంది. ఈ 6 సంవత్సరాలలో మీరు చేసిన అభివృద్ధి ఏందో మాకు ఎవరికి అర్థమవుతలేదు. ముఖ్యంగా ఇల్లు లేని వాళ్ళ కోసమని ఆనాటి మన మాజీ ఎమ్మెల్యే గారు నందీశ్వరన్న గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 2000 ఇళ్ళు ఆడ శాంక్షన్ అయినాయి, 2000 ఇళ్ళు శాంక్షన్ అయినాయి. ఇప్పటికీ ఇచ్చే చాత కూడా అవుతలేదు మీకు, అది చెదలు పట్టి బూజు పట్టిపోయినాయి మొత్తం, ఎందుకు పనికి రాకుండా అయిపోయినాయి. అంటే ప్రభుత్వ సొమ్ముని ఎవరికో ఇస్తే అట్లీస్ట్ దానికి అలికేషన్ అనేది చేయాలి, అప్లికేషన్స్ తీసుకుంటారు ఇవ్వరు. ఓన్లీ పడచేరు డివిజన్కి సంబంధించిన ఇండ్లు అవి. ఆ రోజు జేఎన్ఎన్ఆర్యుఎం స్కీమ్ కింద పడంచేరు డివిజన్ వాసుల కోసమని, గరీబ్ వాళ్ళ కోసమని, ఇల్లు లేని వాళ్ళ కోసమని చేస్తూ ఉన్నారు. అలాంటిది ఇప్పటికి చెదలు పట్టుకొని అన్ని చేయరాని కూడా పనులు జరుగుతూ ఉన్నాయి ఆడ. మేము సీరియస్గా ఈ విషయం గురించి కానీ, అక్రమ కేసుల గురించి కానీ, ఇవి కానీ మేము తీవ్రంగా ఖండిస్తూ ఏదైనా సరే ఏ పోరాటం కూడా బీజేపీ పార్టీ ఎట్టి పరిస్థితులు ఆగదని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ అందరికీ ధన్యవాదాలు.
క్వాలిటీ వార్తలు, మరిన్ని తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ వార్తల కోసం చూస్తూనే ఉండండి టీవీ 11 న్యూస్.